हेलो फ्रेंड्स, निर्मि जेडी वेलकम टू बिग बॉस अपडेट्स। बिग बॉस लो सेकंड प्रोमो वच्चिंदी 47th डे। प्रोमो गुरिंची अंड अलागे हिंदी शूटिंग आगिपोवडानिकि गल कारणालु, असलु एंदुकु आगिपोयिंदि अनेदि, असलु अतनु एवरु अनेदि कूडा दानि वेनक उन्न कारणं तेलुसुकुंदां। ఫస్ట్ ప్రోమో విషయాలు మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసుకున్నాం. మినీ కప్స్లో కాఫీ వస్తుందని, ఆ తర్వాత బన్ను గిటార్ గురించి ఫన్నీ టాస్క్, ఆ తర్వాత హెయిర్ కట్, ఇది ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను. మళ్ళీ ఆ ప్రోమో గురించి ఇంకో వీడియో చేయడం అనేది కక్కుర్తి అవుతుంది, మనం అసలు అట్లా చేయము. సో ఇంకా హిందీ బిగ్ బాస్ గురించి డిస్కస్ చేద్దాం. హిందీ బిగ్ బాస్ షూటింగే ఆగిపోయింది, ఎందుకంటే ఇది సినిమా కాదు, ఇంకో రోజు చేసుకుందాం అంటాను. ఇది ఎందుకంటే డైరెక్ట్ వస్తూ ఉంటుంది, డైలీ వస్తూ ఉంటుంది కాబట్టి. అయితే ఈ హిందీ బిగ్ బాస్ ఆగిపోవడానికి కారణం చాలామందికి ఇప్పటికే తెలుస్తూ ఉంటుంది. సో ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం తెలని వాళ్ళు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్ చేయండి. అయితే మెయిన్ కారణం ఎవరంటే లారెన్స్ బిష్నోయి. ఎస్, సల్మాన్ ఖాన్కు థ్రెట్ ఎవరి నుంచిందంటే ఈయన నుంచే ఉంది. అసలు ఈయన ఎక్కడి అతను అంటే, ఇతను లారెన్స్ బిష్నోయి వచ్చేసి పంజాబ్కు చెందిన వ్యక్తి. యా, పంజాబ్కు చెందిన వ్యక్తి, బిష్నోయి తెగ, వీళ్ళది బిష్నోయి తెగ అంటారు అన్నమాట. సో దీనికి దానికి చాలా లింకులు ఉన్నాయి. బిష్నోయి తెగకి సల్మాన్ ఖాన్ వేటాడిన కృష్ణ జింకలకి చాలా లింక్ ఉంది. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల్ని వేటాడారు, దాన్ని చంపేశారు, దానికి సంబంధించిన కేసు నడిచింది. సో అందుకనే ఈయనకు రవి లారెన్స్ బిష్నోయి నుంచి థ్రెట్ ఉంది. ఎస్, ఎందుకంటే ఈ బిష్నోయి అనే తెగ వాళ్ళు ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో ఎక్కువ ఉంటారంట. వీళ్ళకి కృష్ణ జింక అనేది ఆరాధ్య దైవం, యా అంటే దేవుడితో సమానం. అటువంటి దాన్ని సల్మాన్ ఖాన్ వేటాడడం వాళ్ళకి నచ్చలేదు. అందుకనే ఆ తెగలో నుంచి ఉన్న ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఫేమస్ ఇండియాలో. సో వేరే దేశాల్లో ఫేమసో కాదో తెలియదు, కాకపోతే వేరే దేశాల్లో కూడా ఆయన నెట్వర్క్ ఉంది. కెనడా నుంచి వాళ్ళ తమ్ముడు, ఆయన పేరు అన్మోలు, అండ్ ఫ్రెండ్ గోల్డ్ బ్రార్ వీళ్ళిద్దరూ నడిపిస్తారట. మరి ఈయన ఎక్కడ ఉంటాడంటే, ప్రస్తుతానికి ఈయన సబర్మతి జైల్లో ఉన్నాడు. జైల్లో నుంచే మొత్తం నడిపిస్తాడు, అంత ఫేమస్ అయ్యాడు ఇది లారెన్స్ బిష్నోయి అనే వ్యక్తి. సో అందు గురించే ఇప్పుడు మరీ థ్రెట్ ఎక్కువగా ఉండడం వల్ల షూటింగ్ కూడా ఆపేయాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఆపేస్తారు, ఎప్పుడు పెట్టాలి? ఎందుకంటే సాటర్డే సండే ఖచ్చితంగా రావాల్సిన ఎపిసోడ్లే కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమవుతుందో తెలియదు. సో మరి ఈయన అయితే మంచి అథ్లెట్ అని కూడా తెలుస్తూ ఉంది. స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగాడు, స్టూడెంట్ లీడర్ నుంచి అక్కడ కాలేజీలో డిఏవి అంటే ఈయన చదివిన కాలేజీ, ఈయన ఫ్రెండ్ గోల్డ్ బార్ పరిచయం అవ్వడం, కొంచెం అసాంఘిక కార్యకలాపాలు చేయడం. అయితే ఈయన పూర్తి గ్యాంగ్స్టర్గా మారింది ఎక్కడ అంటే, ఈయన లైఫ్లో ఈయన గర్ల్ ఫ్రెండ్ని అపోజిట్ గ్యాంగ్ వాళ్ళు సజీవ దహనం చేశారట. యా, అప్పటి నుంచి పూర్తి గ్యాంగ్స్టర్గా మారిపోయారట. లారెన్స్ బిష్నోయి పుట్టింది వచ్చేసి పంజాబ్లోని ఫిరోజ్పూర్ డిస్టిక్లో దత్తరన్ అనే గ్రామంలో. సో అంటే మంచి డబ్బులున్న వాళ్ళకే పుట్టాడు, సంపన్నులకి పుట్టాడు. 1993లో పుట్టాడు. ఇక అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మంచిగానే ఉండే, చెప్పాను కదా కాలేజీ దీని తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు జైల్లో నుంచే మొత్తం ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. నిజంగా జైల్లో నుంచి అంత ఉంటుందా అంటే ఉంటుంది. నేను కూడా చాలామంది ఇంటర్వ్యూలు చూశాను. చారీ అని ఒక ఇట్లాగే చిన్న గ్యాంగ్స్టర్ తెలుగు అతనే, ఆయన ఇంటర్వ్యూ చూశాను. జైల్లో ఒక అమ్మాయి తప్ప మిగతా అన్ని దొరుకుతాయి అన్నాడు ఆయన. నేనే స్వయానా దాదాపు 3-4 సంవత్సరాలు ఫోన్ వాడినా సార్ అని ఇంటర్వ్యూలో చెప్పాడు తెలుసా. షాక్ అయినా నేను ఊరిని. సో అంత దారుణంగా అంటే ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ, అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఆయన ఉన్నది ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. సో అలా ఉంటుంది, అంత దారుణంగా ఉంటుంది మన వ్యవస్థ అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆయన అందులో నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ కెనడా నుంచి ఆపరేట్ చేస్తారంట. దాదాపు 11 రాష్ట్రాల్లో ఆయన నెట్వర్క్ ఉందంట. సో ఈయన గురించి ఇంకా ఎక్కువ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది లారెన్స్ బిష్నోయి బ్రీఫ్ స్టోరీ. సో దీనివల్ల షూటింగ్ ఆగిపోయింది. ముందు ముందు ఆ షూటింగ్ జరుగుతుందా లేదో కూడా చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్,